వైఎస్ఆర్సీపీ నాయకులకి కాస్త భయం పట్టుకుంది. అందుకనే ఇవాళ బొత్స సత్యనారాయణ గారు సెలబ్రిటీ పార్టీ అంటా ఉన్నారు. సెలబ్రిటీ పార్టీని చూసి అంత భయం ఎందుకు పడతా ఉన్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీ పెరగబట్టే కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూనే ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాట వాస్తవం కదా? వాస్తవం కదా? దీనికి సమాధానం చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారు మీద అనేక మంది నాయకులు ఇష్టానుసారం విమర్శలు చేస్తే ఈ నాయకులు ఎక్కడున్నారు? మాజీ మంత్రి కొడల నాని కానీ, పేర్ని నాని కానీ, ప్రస్తుత మంత్రి రోజా కానీ, అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి మీద బూత్ పదజాలంతో విమర్శలు చేస్తే ఈ నాయకులందరూ ఏమయ్యారు ఆ రోజున? మీ అందరికీ ఆ భాష చెవులకి సమ్మగా వినబడిందా మీకు? దీనికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారంట చెప్పు చూపించారంట, ఇలాంటి బాధ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించడం ఏంటని మాట్లాడుతూ ఉన్నారు. మీకు గోరంట్ల మాధవేదను చూపిస్తే బాగా మీకు సమ్మగా కళ్ళ కానిద్దా మీకు? దానికి సమాధానం చెప్పండి. గుడివాడలో నాని క్యాషినోవర్ నిర్వహిస్తే మీ అందరికీ కళ్ళు బాగా కనపడినాయా? దానికి సమాధానం చెప్పండి. అవి చూస్తే పిల్లలు కానీ, మహిళలు కానీ, పెద్దోళ్ళు కానీ సిగ్గుతో తలదించుకోరు, తల ఎత్తుకుంటారు అవన్నీ చూస్తే. దాని గురించి మాట్లాడండి. ఇవి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ స్టార్ట్ చేశారు అంతే, వైసీపీ నాయకుల వెన్నులో వణుకు మొదలైపోయింది. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ఆదరణ క్రేజ్ చూసి ఈ నాయకులు తలకిందలైపోతూ ఉన్నారు.